ఆర్డిటి సెట్ 2019 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇప్పుడు 10th ప్రాబ్లం నుంచి కంటిన్యూషన్ గా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ y when x plus y by xy equal to 2 x minus y by xy equal to 6 is, అంటే వాడు y వాల్యూను కనుక్కోవాలి. ఏది ఇచ్చినప్పుడు ఈ వాల్యూ అయినప్పుడు y వాల్యూ ఎంత అని కింద ఆప్షన్స్ ఇచ్చింటాడు. ఇప్పుడు చూద్దాం చూడండి, ఇక్కడ చూస్తే ద వాల్యూ ఆఫ్ y when x plus y by xy equal to 2, ఎప్పుడు ఈ వాల్యూ అన్నప్పుడు ఇదైనప్పుడు చూడాలంట. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. ఎక్స్ బై ఎక్స్వై చూడండి, ఇక్కడ ఎక్స్ బై ఎక్స్వై ఈ నుంచి ఇక్కడ స్ప్లిట్ చేస్తాము. నెక్స్ట్ వై బై ఎక్స్వై ఈక్వల్ టు 2, ఇదే ప్రొసీజర్లోనే ఎక్స్ బై ఎక్స్వై మైనస్ వై బై ఎక్స్వై ఈక్వల్ టు 6 తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎక్స్కి క్యాన్సల్, వైకి క్యాన్సల్, ఎక్స్కి క్యాన్సల్, వైకి క్యాన్సల్ అవుతుంది. అప్పుడు అలా వస్తే వన్ బై వై, ఇడేమీ లేదంటే వన్ ఉంటుంది, వన్ బై వై ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వచ్చి వన్ బై వై మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు 6. సో హియర్ ఇప్పుడు ఎక్స్ వన్ బై ఎక్స్ అనేది ఏ అనుకుందాం, నెక్స్ట్ వన్ బై వై ఈక్వల్ టు బి అనుకుందాం. అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, బి ప్లస్ ఏ ఈక్వల్ టు 2. దీంట్లోకి బి చూడండి, ఇక్కడ వన్ బై వై అంటే ఏమవుతుంది, బి అవుతుంది, వన్ బై ఎక్స్ అంటే ఏ అవుతుంది. అప్పుడు చూడండి, బి ప్లస్ ఏ ఈక్వల్ టు 2, దీన్ని మనము ఈక్వేషన్ నే 1 అనుకుందాం. అలాగే వన్ బై వై అంటే బి మైనస్ వన్ బై ఎక్స్ అంటే ఏ, సో బి మైనస్ ఏ ఈక్వల్ టు 6 ఈక్వేషన్ 2 అనుకుందాం. అప్పుడు ఏం చేద్దాం, వన్ ప్లస్ 2 చేద్దాం, ఏది బి ప్లస్ ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ ఏ చేద్దాం. అప్పుడు చూడండి, బి ప్లస్ ఏ ఈక్వల్ టు 2, బి మైనస్ ఏ ఈక్వల్ టు 6. సో ప్లస్ ఏకి మైనస్ ఏ క్యాన్సల్ అయితే బి ప్లస్ బి ఈక్వల్ టు 2 బి, 2 ప్లస్ 6 ఈక్వల్ టు 8. సో బి ఈక్వల్ టు ఎంత, 4. ఈ బి వాల్యూని వచ్చి మనము బి అంటే ఏది మనకి వన్ బై వై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, బి ఈక్వల్ వన్ బై వై ఈక్వల్ టు 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4y ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ 4ని ఇక్కడికి పంపిస్తే y ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో మనకి ఇచ్చింది ఆన్సర్ 1 అనేది రైట్ అవుతుంది. డబ్ల్యూ ఎక్స్ డాట్ ఎక్స్ అనేది డబ్ల్యూలో ఉంటుందంట, అండ్ కండిషన్ వచ్చి 1 < x > = 6, దెన్ ఎన్ ఆఫ్ ఏ, అంటే ఈ కండిషన్లో ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుందో చూడాలంట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ డాట్ ఆఫ్ ఎక్స్ ఎప్సిలాన్ డబ్ల్యూ అంటే ఎక్స్ డాట్ ఆఫ్ ఎక్స్ డబ్ల్యూ. ఇక్కడ కండిషన్ వచ్చి డబ్ల్యూ హోల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. సో గివెన్ కండిషన్ ఏమి, 1 < x > 1 < x, < x > 6. 1 < x అంటే 1 కన్నా ఎక్కువ అయినలా, 1 కన్నా ఎక్కువ అయినప్పటికీ ఈ రెండు నెంబర్లు వెళ్ళిపోతాయి. సో 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 2, 3, 4, 5. లాస్ట్లో ఏమి, x అనేది 6 కన్నా చిన్నదన్నా అయిండాలంట, లేదంటే 6కి ఈక్వల్ అయిండాలంట. సో 6 ఇది అనేది 6కి ఈక్వల్ అవుతుంది, ఇదైతే చిన్నది అవుతుంది. సో ఇది కండిషన్ వరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. సో సెకండ్ వన్ ఇస్ రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ 12th ప్రాబ్లమ్ ఇస్ ట్రయాంగిల్ ఏబిసి ప్యారలల్ టు డిఈఎఫ్ సచ్ దట్ ఏబి ఈక్వల్ టు 3, బీసీ ఈక్వల్ టు 2, సిఏ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ అండ్ ఈఎఫ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ద పెరిమీటర్ ఆఫ్ డి ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇక్కడ చూడండి, ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేటివి ప్యారలల్గా ఉన్నాయంట. సో మనకి ఏబీసీ వాల్యూస్ ఇచ్చినారు చూడండి, ఏబీ వచ్చి ఎంత, 3 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, సిఏ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చి ఈఎఫ్ అంటే ట్రయాంగిల్ డిఈఎఫ్లో ఈఎఫ్ వాల్యూ ఇచ్చినాడు ఎంత, 4. సో ఇప్పుడు ఈ రెండు బేస్ని టాలీ చేద్దాం. సో ఈఎఫ్ బై బీసీ, ఈఎఫ్ అనేది పెద్ద త్రిభుజంలో అవుతుంది, బీసీ వచ్చి చిన్న త్రిభుజంలో అవుతుంది. సో ఈఎఫ్ వాల్యూ ఎంత, 4, బీసీ వాల్యూ వచ్చి 2, 2 1 జా 2 2 జా. సో ఎంత వచ్చింది, 2 వచ్చింది. అప్పుడు ఏమి, వీటికన్నా ఈ వీటి లెంత్ కన్నా డబల్ ఉన్నాయంట. సో హియర్ పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్, దీని మన పెరిమీటర్ ఎంత అవుతుందంటే డిఈఎఫ్ దీని చూడండి, 2 పెరిమీటర్ ఆఫ్ ఏబీసీ, దీనికన్నా 2 రెట్లు ఎగస్ట్రా ఉంటుందంట. సో పెరిమీటర్ ఆఫ్ డిఈఎఫ్ ఈక్వల్ టు 2. ఏబీసీ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ, డిఈఎఫ్ది కావాలి కాబట్టి దీనికన్నా 2 రెట్లు కాబట్టి ఇంటూ 2 చేసుకుంటాము, దట్ ఈజ్ ఈక్వల్ టు 2
టూ ఇంటూ ఏబి వాల్యూ ఎంత త్రీ, బీసీ వాల్యూ ఎంత టూ, సిఏ వాల్యూ ఎంత టూ పాయింట్ ఫైవ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ త్రీ ప్లస్ టూ ఫైవ్, ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్, టూ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్. సో క్వశ్చన్ ఈస్ ద టెన్త్ టర్మ్ ఆఫ్ సిరీస్, ఈ సిరీస్ ఇచ్చినాడు వాడు ఏమేమి, త్రీ కామా త్రీ ప్లస్ రూట్ టూ కామా త్రీ ప్లస్ టూ రూట్ టూ. ఇప్పుడు ఏమైతుందో చూద్దామా. ఫస్ట్ టర్మ్ ఏమి గివెన్ దట్ ఏ ఈక్వల్ టు త్రీ, డి ఈక్వల్ టు ఏ వన్ మైనస్ ఏ. సో త్రీ ప్లస్ రూట్ టూ మైనస్ త్రీ, త్రీ త్రీ క్యాన్సల్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ. సో డి వాల్యూ ఎంత రూట్ టూ. కానీ వాడు ఇచ్చింది ఏమి టెన్ టర్మ్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏమి, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఏఎన్ అంటే టెన్, ఏ టెన్ ఈక్వల్ టు ఏ ప్లస్ టెన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఏ టెన్ ఈక్వల్ టు ఏ ప్లస్ నైన్ డి. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ టెన్ ఈక్వల్ టు త్రీ ప్లస్ నైన్ ఇంటూ రూట్ టూ. సో ఏ టెన్ ఈక్వల్ టు త్రీ ప్లస్ నైన్ రూట్ టూ. ఆన్సర్ ఈస్ త్రీ ప్లస్ నైన్ రూట్. సో వి సి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్. మీరు ఏమంటే ఇట్లా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ కన్నా బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్లో పెట్టచ్చు. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్, అంటే ఇచ్చిన దానిలలో ఏది ఖచ్చితంగా ప్రాబబిలిటీని చూసేది అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆడ వర్క్ జరిగితేనే ప్రాబబిలిటీ అనేది వస్తుంది. సో జీరో పాయింట్ త్రీ అనేది అంతో ఇంతో వర్క్ జరిగింది. మైనస్ అంటే ఆడ ఇంకా పనే జరగలే ఏమి జరగలే కాబట్టి మైనస్. సో ఇంకా మీరు వేరే ఆలోచన వద్దు, ఇచ్చినది వచ్చి మైనస్లో ఉంటే అక్కడ ప్రాబబిలిటీ అనేది జరగదు. సో గివెన్ ఆన్సర్ ఈజ్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ కెనాట్ బి నెగిటివ్ అంటే ఈ ప్రాబబిలిటీ ఈవెంట్ వాల్యూ ఎప్పటికీ నెగిటివ్లో ఉండదు. నెక్స్ట్ వీసి ఫిఫ్టీన్త్ ప్రాబ్లం. లాగర్థమిక్ ఫార్మ్ ఆఫ్ రూట్ త్రీ ఎయిట్ ఈక్వల్ టు టూ. ఇలా మనకి రూట్ త్రీ ఎయిట్ని లాగర్థమిక్ ఫామ్ అంటే సంవర్గమానంలో రాయాలంట, ఎలానో చూద్దాం. చూడండి, ఇఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే, మన ఫార్ములా ప్రకారం ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే దాన్ని లాగర్థంగా తీసుకుంటే లాగ్ బేస్ ఏ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఈ ఫార్ములా ప్రకారం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి చూడండి, రూట్ త్రీ ఎయిట్ ఈక్వల్ టు టూ. రూట్ త్రీని ఏం రాసుకోవచ్చు, ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీ రాసుకోవచ్చా, దట్ ఈజ్ ఈక్వల్ టు టూ. ఇప్పుడు ఈ ఫార్ములా లైక్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది ఎయిట్ ఉంది, సో లాగ్ బేస్ ఎయిట్. ఎన్ ప్లేస్లో ఏముంది టూ ఉంది, పవర్ టూ ఈక్వల్ టు వన్ బై త్రీ. సో గివెన్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వి సీ ద సిక్స్త్ క్వశ్చన్. ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఈజ్. సో ఆన్సర్స్ ఇచ్చినాడు ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ మైనస్ టూ. సో దీన్ని ఏం చేసుకోవాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకొని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్టీన్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు జీరో రాసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ నైన్టీన్ రావాలా మనకి, ట్వంటీని డివైడ్ చేసుకోవాలప్పుడు ఏమవుతుందంటే మైనస్ ట్వంటీ రాలా, టూ ట్వంటీ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ నైన్టీన్ ఎక్స్ వస్తుంది. సో ప్లస్ ట్వంటీ ప్లస్ మైనస్ వన్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ వన్ జా ట్వంటీ అవుతుంది. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్గా ఇక్కడ చూడండి, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్లో నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ట్వంటీ వస్తుంది. ఈ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఈ పక్క పెట్టుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ట్వంటీ రావాలి కాబట్టి మైనస్ వన్ తీసుకుంటాం, దట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ మైనస్ వన్ ఒక ఫ్యాక్టరు, ఎక్స్ ప్లస్ ట్వంటీ ఒక ఫ్యాక్టర్. మనకి ఇచ్చిన దాంట్లో ఎక్స్ మైనస్ వన్ వచ్చి థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా అనేటివి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరోకి మూలాలంట. దెన్ అయితే వన్ బై ఆల్ఫా ప్లస్ వన్ బై బీటా ఈక్వల్ టు, అంటే వన్ బై ఆల్ఫా ప్లస్ వన్ బై బీటా వాల్యూ ఏదో చూద్దాం. సో ఆన్సర్స్ ఇవి ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. హియర్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఇట్లా ఇచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఫామ్ ఏమంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ వాల్యూ వచ్చి వన్, బిఎక్స్ అంటే మైనస్ త్రీ, సి ఈక్వల్ టు మైనస్ వన్. సో ఆల్ఫా ప్లస్ బీటాకి ఏమి మైనస్ బి బై ఏ తీసుకుంటాం, మైనస్ అంటే మైనస్ అట్లే పెట్టుకుంటాం. బి వాల్యూ ఎంత మైనస్ త్రీ బై ఏ అంటే వన్, ఓకే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ త్రీ బై
वन అవుతుంది కాబట్టి 3 గా తీసుకుంటాం అలాగే ఆల్ఫా బీటా ఏమవుతుంది c / a c వాల్యూ ఎంత మనకి -1/1 దట్ ఇస్ ఈక్వల్ టు -1 సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1/α + 1/β ఇప్పుడు ఆల్ఫా బీటా అనేది మనం ఎల్సిఎం గా తీసుకుంటే ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి బీటా బీటా ఇంటు 1 ఈక్వల్ టు బీటా ఇక్కడ బీటా బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా ఇంటు 1 ఈక్వల్ టు ఆల్ఫా సో బీటా ప్లస్ ఆల్ఫా బై ఆల్ఫా బీటా అవుతుంది सो आलफा प्लस बीटा अना बीटा प्लस आलफा अनाटे काबी मन को आलफा प्लस बीटा वाल्यू एंत थ्री वी थ्री बै आलफा बीटा वाल्यू एंत माइनस वन थ्री बै माइनस वन दट इज इक्वल टू माइनस थ्री सो थर्ड आंसर इज द राइट आंसर सो 18th क्वेश्चन द सेंटर ऑफ ए सर्किल इज इक चूँ सर्किल अकंटे सेंटर ओ इक्वल टू जीरो जीरो इच्छा इफ 3, 2 इज वन एंड ऑफ द डायमीटर ఈ డయామీటర్ లో వన్ ఎండ్ ఏమి 3, 2 ఇచ్చినాడు ఓకే దెన్ ద అదర్ ఎండ్ ఇస్ సో ఈ a అనేది మనం కనుక్కోవాలంట ఎలా కనుక్కోవచ్చో చూడండి ఇప్పుడు a, b అనే డయామీటర్ కి సెంట్రాయిడ్ ఏమి 0 సో అంటే మిడ్ పాయింట్ కూడా ఇది o అవుతుంది సో ఇక్కడ చూడండి మిడ్ పాయింట్ ఆఫ్ a x, y మనకు తెలియని పాయింట్ ఏమనుకున్నాం x, y అనుకున్నాం సో ఇచ్చినది వచ్చి b 3, 2 అండ్ ద सेंटर इक्वल टू दींट मिड पाइंट ओ इक्वल टू जीरो जीरो सो इन रि मिड पाइंट काबी रे चूदा चूँ मिड पाइंट फार्मूला एक्स वन बै एक्स टू बै टू वै वन बै वै टू बै टू सो इन चूँ थ्री प्लस एक्स बै टू टू प्लस वै बै टू इक्वल टू जीरो जीरो मिड पाइंट जीरो जीरो सो अब थ्री प्लस एक्स बै टू इक्वल टू जीरो ఈ 2 ని ఆ సైడ్ పంపిస్తే 3 + x 0 అవుతుంది ఈ 3 ని ఈ సైడ్ పంపిస్తే x -3 అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే 2 + y 0 ఈ 2 ని ఇడ ఇంటూ చేస్తే కూడా 0 అయిపోతుంది 2 + y 0 సో y ఈ 2 ఈ సైడ్ వస్తే -2 సో x వాల్యూ ఇక్కడ వచ్చింది మనకి y వాల్యూ ఇక్కడ వచ్చింది సో x, y -3, -2 అనదర్ పాయింట్ ఏమి -3, -2 therefore first one is the right answer next problem chudandi 19 perimeter of quadrant of circle equal to 2πr/4 + r + r so ikkada manaki chudandi 2 1 2 2 ja pote πr/2 so πr/2 r + r r + r so pi value enta manaki 22/7 r value enta 7/2 whole divided by 2 प्लस 7/2 प्लस 7/2 इक चूँ की सेवन की कैंसल 2 1 2 11 अब 11/2 नेक्स्ट वी 7/2 3.5 7/2 3.5 रासकोच्चु 11/2 5.5 प्लस 3.5 प्लस 3.5 सो 3.5 3.5 7 5 12.5 सेंटीमीटर द राइट आंसर इज सेकंड वन नेक्स्ट प्रॉब्लम 20th चूँगी sin 90 minus theta by cos theta plus sin 180 degrees plus theta by sin of minus theta equal to ee value kanukovalanta manaki em aitundante sin 90 minus theta equal to cos theta avutundi next sin 180 plus theta equal to minus sin theta avutundi so ee values vachi ikkada substitute chese sin 90 minus theta by cos theta అన్నప్పుడు sin 90 minus theta ఏమి cos theta by cos theta అవుతుంది sin 180 degrees plus theta అన్నప్పుడు minus sin theta అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మైనస్ అనేది ముందరకు వచ్చేస్తుంది సో sin theta minus sin theta by minus sin theta అవుతుంది ఇప్పుడు చూడండి cos theta కి cos theta క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది ఈ మైనస్ కి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది sin theta కి sin theta క్యాన్సిల్ అయిపోతే 1 సో ఇక్కడ ఒక 1 ను ప్లస్ 1 సో So given answer is fourth one is the right answer.